హలో మిత్రులారా సమాంతర చతుర్భుజాలు మరియు త్రిభుజాల యొక్క వైశాల్యాలు అనగా ఏరియాస్ ఆఫ్ ప్యారెలోగ్రామ్స్ అండ్ ట్రయాంగల్స్ యొక్క ఈ వీడియోకు మీకు స్వాగతం మునుపటి వీడియోలో మనం ఒకే భూమి మరియు ఒకే సమాంతర రేఖల మధ్య గల త్రిభుజాలు అనగా ట్రయాంగల్స్ ఆన్ ద సేమ్ బేస్ అండ్ బిట్వీన్ ద సేమ్ ప్యారలెల్స్ గురించి చర్చించాము ఈరోజు మనం దీనికి సంబంధించిన కొన్ని ప్రశ్నలను పరిష్కరిద్దాము రండి మనం మొదటి ప్రశ్నతో ప్రారంభిద్దాము ఇచ్చిన ఆకృతిలో చతుర్భుజం కెఎల్ఎంఎన్ ఒక సమాంతర చతుర్భుజం అనగా త్రిభుజం ఓఎన్ఎల్ మరియు త్రిభుజం కేన్ యొక్క వైశాల్యం వరుసగా పది మరియు పదిహేను చదరపు సెంటీమీటర్లు అని ఇవ్వబడింది மிஜம் ஓம்என்லம் கணி மித மனம் இக்கிரஜம் எல் எம்என் யொக்க வைசாலியம் கண்கொனால மனக்குபுஜம் கே எல் எம்என் ஒரு சமாந்தர சத்துஜம் மருல் தீனி கர்ணம் அனக டயல் அணி இவ்வடிந்த சத்துர்புஜம் யொக்க கர்ணம் దానిని రెండు సర్వసమాన త్రిభుజాలుగా విభజిస్తుందని మనకు తెలుసు వీటి వైశాల్యాలు సమానంగా ఉంటాయి అందువల్ల త్రిభుజం కేఎల్ఎన్ మరియు త్రిభుజం ఎల్ఎంఎన్ యొక్క వైశాల్యాలు సమానంగా ఉంటాయని మనము చెప్పవచ్చు మనము దీనిని సమీకరణం ఒకటి అని అనుకుందాం త్రిభుజం కేఎల్ఎన్ ఈ రెండు త్రిభుజాలు అనగా త్రిభుజం కేసు మరియు త్రిభుజం ఓఎన్ఎల్లతో ఏర్పడింది అని మీరు చూడవచ్చు మరియు త్రిభుజం మరియు త్రిభుజం ఓఎన్ఎల్ ఈ రెండు త్రిభుజాల యొక్క వైశాల్యం మనకు ఇవ్వబడింది కాబట్టి ఈ రెండు త్రిభుజాల వైశాల్యాన్ని కూడడం ద్వారా కేఎల్ఎన్ త్రిభుజం యొక్క వైశాల్యాన్ని కనుగొనవచ్చు ఈ విధంగా వాటి విలువలను సమీకరణం రెండులో ప్రతిక్షేపిస్తే త్రిభుజం కెఎల్ఎన్ యొక్క వైశాల్యాన్ని ఇరవై ఐదు చదరపు సెంటీమీటర్లుగా పొందుతాము సమీకరణం ఒకటి నుండి త్రిభుజం కెఎల్ఎన్ మరియు త్రిభుజం ఎల్ఎంఎన్ యొక్క వైశాల్యాలు సమానంగా ఉంటాయని మనం చెప్పవచ్చు అనగా త్రిభుజం ఎల్ఎంఎన్ యొక్క వైశాల్యం కూడా ఇరవై ఐదు చదరపు సెంటీమీటర్లకు సమానం అవుతుంది ఇప్పుడు త్రిభుజం ఓఎంఎన్ యొక్క వైశాల్యం కనుగొందాము త్రిభుజం ఓఎంఎన్ మరియు త్రిభుజం ఎల్ ఎంఎన్ ఈ రెండు త్రిభుజాలు ఒకే భూమి భూమి ఎంఎన్ మరియు ఒకే సమాంతర రేఖలు కె ఎల్ మరియు ఎన్ ఎం ల మధ్య ఉన్నాయి మిత్రులారా ఒకే భూమి మరియు ఒకే సమాంతర రేఖల మధ్యగల త్రిభుజాల వైశాల్యాలు సమానంగా ఉంటాయని మనకు తెలుసు కాబట్టి త్రిభుజం ఓఎంఎన్ మరియు త్రిభుజం ఎల్ఎంఎన్ల యొక్క వైశాల్యాలు సమానంగా ఉంటాయి అనగా ఓఎంఎన్ త్రిభుజం యొక్క వైశాల్యం ఇరవై ఐదు చదరపు సెంటీమీటర్లు అవుతుంది రండి తదుపరి ప్రశ్నను చూద్దాము ఇచ్చిన చిత్రంలో రేఖ ఎక్స్ మరియు రేఖా వైలు సమాంతరంగా ఉన్నాయి అయితే ఇచ్చిన ఎంపికలలో ఏ ఎంపిక సరైనదో చెప్పండి రండి మొదటి ఎంపిక గురించి చర్చిద్దాం ఇచ్చిన చిత్రంలో త్రిభుజాలు త్రిభుజం పిఏక్యూ మరియు త్రిభుజం పీబీక్యూల భూమి ఒకటే అది పిక్యూ మరియు ఈ రెండు సమాంతర రేఖలు ఎక్స్ మరియు వైల మధ్య ఉన్నాయి అని మనం చూడవచ్చు ఒకే భూమి మరియు ఒకే సమాంతర రేఖల మధ్య గల త్రిభుజాల వైశాల్యాలు సమానంగా ఉంటాయని మనం చదివాము ఇందువల్ల త్రిభుజం పీఏక్యూ మరియు త్రిభుజం పీభీక్యూల వైశాల్యాలు సమానంగా ఉంటాయి అనగా మన మొదటి ఎంపిక సరైనది రెండవ ఎంపికను చూద్దాము ఇప్పుడు మనం త్రిభుజం ఏపీఈ మరియు ల గురించి చర్చిద్దాము త్రిభుజం ఏపిఈ మరియు త్రిభుజం భూమి ఒకటేనా అవును ఈ రెండు త్రిభుజాలు ఒకే భూమి ఏఈపై ఉన్నాయి మరియు రెండు ఒకే సమాంతర రేఖలు ఎక్స్ మరియు వైల మధ్య ఉన్నాయి ఒకే భూమి మరియు ఒకే సమాంతర రేఖల మధ్య గల త్రిభుజాల వైశాల్యాలు సమానమని మనకు తెలుసు కాబట్టి ఈ రెండు త్రిభుజాల వైశాల్యం సమానంగా ఉంటుంది అనగా మన రెండవ ఎంపిక కూడా సరైనది రండి మూడవ ఎంపికను చూద్దాము ఇప్పుడు మీరు త్రిభుజం పీఓక్యూ మరియు పీసీక్యూలని గమనిస్తే వీటి భూమి ఒకటే అది భూమి పీక్యూ వీటి భూమి ఒకటే అయితే వీటి వైశాల్యాలు కూడా సమానం అవుతాయా కాదు ఈ రెండు త్రిభుజాలు ఒకే సమాంతర రేఖల మధ్య లేవని చిత్రంలో మనం చూడవచ్చు దీనిని బట్టి ఈ త్రిభుజాల వైశాల్యాలు సమానంగా ఉండవు అనగా మన ఈ ఎంపిక తప్పు ఇదే విధంగా మీరు మిగిలిన ఎంపికలని సొంతంగా లేదా మీ తోటి విద్యార్థులతో కలిసి సరిచూడటానికి ప్రయత్నించండి ముందు మీకు నాల్గవ ఎంపిక కోసం ఒక సూచన ఇస్తాను బిందువు ఓ మరియు బిందువు ఎఫ్ గుండా వెళ్లే ఒక రేఖని గీయండి పదండి దీనిని రేఖ జెడ్ అనుకుందాము అయితే మనం చూడవచ్చు ఈ రేఖ జెడ్ రేఖా వైకి సమాంతరంగా ఉంటుంది మిత్రులారా ఈ అధ్యాయంలో ఇంతే ఈరోజు మనం ఒకే భూమి మరియు ఒకే సమాంతర రేఖల మధ్య గల త్రిభుజాలకి అనగా ట్రయాంగిల్స్ ఆన్ ద సేమ్ బేస్ అండ్ బిట్వీన్ ద సేమ్ కి సంబంధించిన కొన్ని ప్రశ్నలని పరిష్కరించాము దీనికి సంబంధించిన మరికొన్ని ప్రశ్నలతో తదుపరి వీడియోలో కలుద్దాము ధన్యవాదాలు